नमस्ते जर्नलिस्ट मीके एमआर प्रस्तुतं युवत अनेक रकाल चेडु मार्गाल्लो प्रयाणं चेस्तुन्नट्टु कूडा मन कळ्ळ मुंदु जरुगुतुन्न घटनलु तेलुस्तुन्नायि। मरि प्रभुत्वं मद्यं षापुलकु लैसेंस तेच्चिंदि, मरि अक्कडगाडे षापुलु कूडा कोत्त मद्यं षापुलु वेलिसायि। मद्यं कंटे गंजायि ఈవేళ ప్రతి కాలేజీలోను ప్రతి ప్రాంతంలో ఈ గంజాయి అనేది యువతని వెంటాడుతుంది। మరి యువత కూడా బానిసలై ఈవేళ ఈ గంజాయికి మధ్యానికి బానిసలై ఈవేళ కొత్త పొంతలు తొక్కేలా కనిపిస్తుంది। ప్రస్తుతం ఏలూరులోనే కాదు, రాష్ట్రవ్యాప్తంగా అనేక కీలకమైన పట్టణాల్లో అంటే విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, వైజాగ్ ఇట్లా చూసుకుంటే భీమవరం, ప్రకాశం జిల్లా ఒంగోలు, నరసరావుపేట ఇట్లా కొన్ని ముఖ్యమైన ప్రాంతాలు చూసుకుంటూ వెళితే మరి చాలా చోట్ల యువత అనేక రకాల చెడు మార్గాల్లో ఈ యొక్క మద్యం గంజాయికి బానిసై అనేక రకాల వ్యసనాలతో కొట్టుమిట్టాడుతున్నారు। మరి ఈ పట్టణాల్లో నైట్ 11 దాటితే చాలు, ఎవరు కూడా కుటుంబ పరంగా గాని లేదంటే వారి వ్యక్తిగత పనులపైన గాని రోడ్ల పైకి వెళ్లి లేదంటే ఏదైనా వేరే షాపుకి వెళ్లి లేదంటే అత్యవసరంగా మెడికల్ షాపుకి వెళ్లి రావడానికి కూడా భయపడే పరిస్థితి ఈ పట్టణాల్లో కనిపిస్తుంది। మరి ముఖ్యంగా ఏలూరులో కూడా గత 4-5 రోజులుగా మరి ఏలూరులో రాత్రి 11 దాటితే చాలు, చాలా ప్రాంతాల్లో ఏలూరులోని మారుమూల ప్రాంతాలు అనగటానికి అవకాశం లేదు, ప్రధానమైన ప్రాంతాల్లో మరి గంజాయి మూట రెచ్చిపోతున్నారు। రాత్రి 11 తర్వాత ఏమైనా షాపులు ఓపెన్ చేస్తున్నా మరి ఆయా షాపులు క్లోజ్ చేసే టైంలో ఆ 10-15 నిమిషాల గ్యాప్లో కొంతమంది యువత మద్యం ఫుల్గా తాగేసి గంజాయి మత్తులు ఊగిపోతూ ఎక్కడైతే షాపుల దగ్గర కానీ లేదంటే ఆ రోడ్లపైన అంటే టౌన్ నుండి పల్లెటూర్లకి ఆ గ్రామాలకి మళ్ళీ స్వగ్రామాలకి వెళ్ళి రాత్రిపూట బళ్ళ మీద వెళ్ళాలంటే కుర్రవాళ్ళైనా పెద్దవాళ్ళైనా లేదంటే ఒక ఫ్యామిలీ వెళ్ళాలంటే భయపడే పరిస్థితి వాళ్ళ। మరి నైట్ 11 తర్వాత వెళ్ళే ఈ యొక్క వాహనాలపై వెళ్ళే వాళ్ళని మరి ఆకతాయిలనాలా లేకపోతే మద్యం తాగేసి రోడ్లపైన వెచ్చలవిడిగా తిరిగే జులాయితనంగా తిరిగే బ్యాచ్ అనాలా లేకపోతే ఈ గంజాయి బ్యాచ్ అనాలా తెలియదు, కానీ మరి వీళ్ళంతా కూడా రాత్రిపూట తాగేసి రోడ్లపైన హల్చల్ చేస్తూ ఇష్టం వచ్చినట్టుగా ఎవరైనా వెళ్తుంటే వారిపైన బండి లాగేసుకుని వారి బళ్ళుని తీసుకెళ్లి పక్క ఖాళీ స్థలంలో తీసుకెళ్లి మరి ఆ బళ్ళుని చిందరవెందర చేసేసి అనేక రకాలుగా వ్యక్తుల్ని బాధపెట్టి లేదా ఇబ్బందులు పెట్టే పరిస్థితులు ప్రస్తుతం ఏలూరులో చాలా ప్రాంతాల్లో జరుగుతుంది। మరి ఇలా జరగడం వల్ల మరి ఏలూరులో ఉన్న పోలీస్ యంత్రాంగం అంటే టౌన్లో ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్స్ ఉన్నారు, సబ్ ఇన్స్పెక్టర్స్ ఉన్నారు, పోలీస్ యంత్రాంగం అంతా ఉంది। నైట్ 11 గంటల వరకు మాత్రమే షాపులు తెరిచి ఉండాలి, మిగిలిన సమయంలో షాపులు అంటే నైట్ 11 వరకు మాత్రమే షాపులు పనిచేయాలి, 11 తర్వాత క్లోజ్ చేయాలన్నది పోలీస్ జిల్లా అధికార యంత్రాంగం ఇచ్చిన ఆదేశం। ప్రధానమైన ప్రాంతంలో మరి పోలీసులు నైట్ విజిల్ వేసుకుంటూ నైట్ కొన్ని చోట్ల తిరుగుతున్నారు, కొన్ని చోట్ల వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ యొక్క ఎవరైతే ఈ మద్యం తాగి సిందులేసి గంజాయి ముఠ ఉందో వీళ్ళంతా రోడ్లపైన వెచ్చలవిడిగా ఎవరిని పడితే వారిని రోడ్లపైన నిలబడి వారికి బళ్ళు కట్టు నిలబడతాం లేదంటే వారిపై దాడులు చేయడం ఇటీవల కాలంలో చాలా ఎక్కువగా జరుగుతున్నాయి। రాత్రి 11:30 టైంలో తంగిలమూడు సైడ్ కానీ బీడీ కాలనీ వైపు కానీ అదేవిధంగా ఇటు ప్రధానమైన టౌన్కి 4 పక్కల ఉన్న మారుమూల ప్రాంతాల్లో కూడా మరి రోడ్డుపై వెళ్ళే వారిని గంజాయి ముఠ ఎక్కడ పడితే అక్కడ నిలుపుదల చేసి వారిని అటకాయించి వారిపై దౌర్జన్యాలు చేయడం, వారిని ఒక విధంగా దాడులు చేసే ప్రయత్నం కూడా జరుగుతుంది। మరి పోలీసులు నైట్ పోలీస్ పెట్రోలింగ్, పోలీస్ జిల్లా శాఖ ఉన్నతాధికారులందరూ కూడా నైట్ టైము పోలీస్ పెట్రోలింగ్ పకడ్బందీగా నిర్వహించే ఏర్పాట్లు చేస్తున్నారు, ఓ పక్క పోలీస్ శాఖ చేయవలసిన పనులను చేస్తున్నారు, ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది జరగకూడదు, అసాంఘిక శక్తుల అరాచకాలకు అడ్డుకట్టవేయాలని పోలీస్ యంత్రాంగం అంతా కూడా నిరాటంకంగా రాత్రి సమయాల్లో కూడా వారి పోలీసు టీములు పంపించి ఎక్కడికాడే పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు। అయినప్పటికీ కూడా ఇంకా పట్టణంలో మరి ఈ యొక్క యువత అంటే మద్యం సేవించి ఇచ్చలవిడిగా మమ్మల్ని ఎవరేం చేస్తారు, మాకు అడ్డు లేదు అన్నట్ట ధీమాలో ఒక్కొక్క విధంగా ఒక్కొక్క ఏరియాలో ఫర్ ఎగ్జాంపుల్ తంగిలమూడ లేకపోతే బీడీ కాలనీయా లేకపోతే ఈ ప్రాంతాల్లో వాళ్ళకి ఇష్టమైన రీతిలో వంగాయగూడి సరౌండింగ్లో కానీ అదేవిధంగా ఇటు సత్రంపాడు సైడ్ కానీ ఇవన్నీ కూడా
వీళ్ళంతా వీళ్ళ ఇష్టం వచ్చినట్టు మందు తాగేసి గంజాయి సేవించి రోడ్ల పక్కన వాళ్ళు దౌర్జన్యాలు చేస్తూ ఈ ప్రాంతం మా అడ్డ లేదా ఈ ఏరియా మా అధీనంలో ఉంది మమ్మల్ని ఎవరు ఏమి చేయలేరు రాజకీయ నాయకులు ఎవరేం చేయలేరు పోలీస్ అధికారులు ఎవరేం చేయలేరు అన్నట్టుగా మరి ఇష్టానుసారంగా మరి గంజాయి ముఠ మరి ఎవరిపైన వారు దాడి చేసే ప్రక్రియ ఇవాళ గత నిన్న ఇవాళగా చాలా మంది ఫోన్లు చేసి ఇట్లా జరుగుతుంది రాత్రి సమయంలో చెప్పి చెప్పిన సందర్భాలు కనిపిస్తున్నాయి. మరి జిల్లా పోలీస్ యంత్రాంగం కానీ ఏలూరు నగరంలో ఉన్న పోలీస్ అధికారులు ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సర్కిల్ ఇన్స్పెక్టర్స్ కానీ సబ్ ఇన్స్పెక్టర్స్ కానీ ఆ పోలీస్ టీము రాత్రి సమయంలో పోలీస్ పెట్రోలింగ్ చేస్తూనే ఉన్నారు. వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా అరాచక శక్తులు అసాంఘిక శక్తులను మళ్ళీ రోడ్డు ఎక్కుతున్నాయి. నైటు తెల్లవారుజాము 3-4 గంటల వరకు ఈ అరాచకాలకి అడ్డు లేకుండా పోతుంది. కాబట్టి దాడులు చేసిన సందర్భాలు ఉన్నాయి. మరి చాలామంది పెద్దవాళ్ళు 60-70 సంవత్సరాల వాళ్ళు లేదంటే భార్యాభర్తలు ఇద్దరు బళ్ళ మీద వెళ్తుంటే అటు బీడీ కాలం వైపు కానీ అటు తంగిలమూడి వైపు కానీ మరి వీళ్ళంతా కూడా రండి రోడ్డు పైన ఎవరో బళ్ళు ఆఫ్ చేసి వాళ్ళని అటకాయించేసి వాళ్ళ మీద దాడులు చేస్తున్న పరిస్థితులు మరి ఏలూరులో కనిపిస్తున్నప్పుడు ప్రజలు భయాందోళన ఉన్నారు. మరి పోలీస్ అధికారులు ఏలూరులో ఉన్న ప్రజాప్రతినిధులు మరి ఏలూరు ఎమ్మెల్యే గారు కూడా దీనిపైన జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి గతంలో ఏలూరులో చాలామంది బాధితులు కాల్మనీ బాధితులు రోడ్డు ఎక్కి ఆందోళన చేసి అన్యాయం అయిపోయింది ఆర్థికంగా నష్టపోయాయని చెప్పి మరి ఏలూరు ఎమ్మెల్యే బడేడి శెట్టి గారిని ఆశ్రయించారు. మరి ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించారు. జిల్లా ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి వారికి న్యాయం చేసే విధంగా ఖచ్చితంగా తన వంతు బాధ్యత ఒక ప్రజాప్రతినిధిగా తన నియోజకవర్గంలో ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని వెంటనే రెస్పాండ్ అయ్యారు, వారికి సహకరించారు. అదేవిధంగా ఇప్పుడు ఏలూరు నగరంలో కూడా ఈ జరుగుతున్న ఈ గంజాయి ముఠా కానీ లేకపోతే మద్యం సేవించి రోడ్లపైన ఇష్టానుసారంగా రోడ్లపైన వెళ్ళే కుటుంబాలు కానీ పెద్దలు కానీ పిల్లలు కానీ ఆ షాపుల దగ్గరికి వెళ్ళి వారిపైన దాడులు చేసే ప్రయత్నం చేస్తున్న తీరుని వెంటనే ఏలూరులో ఉన్న పోలీస్ అధికారులు అదేవిధంగా ఏలూరులో ఉన్న ఎమ్మెల్యే గారు కూడా వెంటనే స్పందించి ఈ ఏలూరు నగరం ప్రశాంతంగా ఉండే ఏలూరు నగరంలో ఇలాంటి అరాచక అసాంఘిక శక్తులు రాత్రి సమయంలో 11 తారీఖు ఇష్టం వచ్చిన రోడ్లపైకి వచ్చి వారి ప్రతాపాన్ని చూపిస్తున్నప్పుడు సామాన్యుడు అనామకుడు అంటే అమాయకులు కూడా ఇబ్బందులు పడి వారు ఏదో పనులు చూసుకుని గ్రామీణ ప్రాంతాలకు వెళ్తుంటే వారిని అడ్డుకోవటం వారిపైన దాడులు చేయటం వాళ్ళ యొక్క వాహనాలు కూడా రకరకాలుగా పాడు చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్టు కూడా కొంతమంది ఎవరైతే ఇబ్బందులు పడ్డారో వాళ్ళంతా కూడా తమ అభిప్రాయాల్ని పంచుకుంటూ ఉన్నారు. వాళ్ళు కాబట్టి ఏలూరులో ప్రశాంతంగా ఉన్న ఏలూరు నగరంలో ఇలాంటి ఈ బ్లేడ్ బ్యాచ్లు కానీ లేదంటే ఈ గంజాయి ముఠా కానీ ఈ మద్యం తాగి రోడ్లపైన విచ్చలవిడిగా ఈ ప్రాంతం మా అడ్డ మేమే ఈ ప్రాంతానికి పెద్ద తోపులు అన్నట్టుగా వాళ్ళ ఒక వ్యాఖ్యలు కూడా చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ విషయంలో ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పటికే జిల్లా ఎస్పీ గారు చాలా కఠినంగా ఏలూరు జిల్లాలో చాలా ల్యాండ్ ఆర్డర్ విషయంలో కానీ అరాచక శక్తుల విషయంలో కానీ చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. చాలా వరకు పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా నైట్ పోలీస్ పెట్రోలింగ్ పెంచినా కూడా మరి పోలీస్ పెట్రోలింగ్ ఆ ఏరియాలో వారు విజిల్ వేసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అరాచక శక్తులు మళ్ళీ రోడ్డు ఎక్కి అర్ధరాత్రి పూట అనేక రకాలుగా ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నట్టుగా కూడా ఎంటీవీకి సమాచారం వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా వెంటనే ఎందుకంటే ప్రశాంతంగా ఏలూరుని ప్రశాంతంగా ఉండేలా మరి పోలీస్ యంత్రాంగం అటు ప్రజాబలు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మళ్ళీ ఇదే ప్రశాంతత కొనసాగేలా మరి పోలీస్ ఉన్నతాధికారులు నగరంలో ఉన్న ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పోలీస్ అధికారులు నైట్ పోలీస్ పెట్రోలింగ్ టీముల్ని మరింత విస్తృతపరచాలనేది అదేవిధంగా మరి ఏలూరు ఎమ్మెల్యే గారు కూడా వెంటనే పోలీస్ అధికారులతో మాట్లాడి రాత్రి సమయాల్లో 11 తర్వాత జరిగే ఈ అరాచకశక్తుల అరాచకాలు అడ్డుకట్టు వేసేలా ఎమ్మెల్యే గారు కూడా జోక్యం చేసుకుంటే కానీ ఏలూరు ప్రజలకి ఇబ్బందులు లేకుండా ఉండే అవకాశం ఉందనేది వారు ప్రజలు వాపోతున్నారు. వారు ఆవేదనని వెంటనే పోలీస్ అధికారులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు అర్థం చేసుకుని వారిని రక్షించాలనేది మరి వారి యొక్క అభిప్రాయాన్ని మరి ఎంటీవీకి షేర్ చేస్తున్నారు చాలామంది. మరి ఎంటీవీ కూడా వీరందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రశాంతంగా ఉండే ఏలూరికి ప్రశాంతంగా ఉండేలా మరి ఒక అరాచక శక్తులు గంజాయి ముఠాల్ని అరికట్టాలన్నదే ఏలూరు నగర ప్రజలు కోరుకుంటున్నారు. 1989లో విజయ స్కిన్ హాస్పిటల్, 2011లో విజయ లేజర్ సెంటర్, 2016లో విజయ హెయిర్ కేర్ సెంటర్ ప్రారంభించిన
ప్రముఖ చర్మ వ్యాధుల నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ సుబ్బారావు గారి నేతృత్వంలో గత 35 సంవత్సరాలుగా నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న ఏకైక అత్యంత ఆధునిక సంస్థ మీ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్. ఏలూరులో మొట్టమొదటిసారిగా అన్ని రకాల పరికరములతో పెట్టిన ఏకైక సంస్థ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్ అనుభవజ్ఞులైన డాక్టర్స్ చే అత్యంత మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న సంస్థ. అన్ని రకాల ట్రీట్మెంట్లు హెయిర్ స్కిన్ నెయిల్స్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ స్కిన్ స్కిన్ టైటనింగ్ టాటూ రిమూవింగ్ వంటి అన్నిటికీ కూడా ఏకైక సంస్థ విజయ హెయిర్ అండ్ లేజర్ సెంటర్. మా అడ్రస్ శంకరమఠం వీధి ఆర్ఆర్పేట ఏలూరు 2. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవీ లైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటోక్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహారావుపేట ఏలూరు.